నమస్తే సీరియల్ యాక్టర్ పైన, సీరియల్ యాక్టర్ చందు అయితే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతా ఉంది. సో ఇది అని చెప్పాను మనతో మాట్లాడడానికి. వాళ్ళ సిస్టర్ ఉన్న వాడిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుని చెప్పండి. ఏం లేదండి, 9:30 ఇంట్లో నుంచి బయలుదేరినాడు, ఏదో పని ఉందని వెళ్ళినాడు, వస్తాడేమో అని వస్తా అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఇక మళ్ళీ కాల్ చేసినాం, హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ వీళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ కాల్ చేసినాము, ఎవరు ఎత్తలేదు. ఎవరి ఫోన్ నుంచి ఆయన కాల్ ఎత్తలేదు. ఎత్తకపోయేసరికి ఒకసారి అక్కడికి పంపించినాం, డౌట్ వచ్చి పంపించేసరికి అక్కడ డోర్ లోపల నుంచి లాక్ వేసుకున్నాడంట, బయట చెప్పలు ఉన్నాయి, ఇంకోటి ఫోన్ రింగ్ అవుతుందంట. అయితే డోర్ ఇక్కడ పంపించిన పిల్లలు డోర్ ఇదొకటి లోపలికి వెళ్ళారంట, అక్కడికి హ్యాంగ్ చేసుకున్నాడు. హ్యాంగ్ ఎప్పుడు చేసుకున్నాడో తెలియదు. మా పిల్లలు అక్కడికి వెళ్ళింది 7 అయింది, ఆయన ఇంట్లో నుంచి బయలుదేరింది 9:30 8 నాతో మాట్లాడిన లాస్ట్ అదే. ఇంకా అంతే అండి, అంటే ఇప్పుడు ఈ మధ్య అండి అంటే ఆ త్రినేని సీరియల్ స్టార్ట్ తన నుంచి పరిచయం స్టార్ట్ అయిన నుంచి సపరేట్ అనేసి, అంటే అప్పటి అంతకు ముందుకు బాగానే మాట్లాడుతుండే. ఇప్పుడు ఈ పరిచయం అయినాక కూడా జర లైట్ లైట్గా మాట్లాడుతుండే, అంతేగాని ఆయన మంచివాడే అండి. నాతో మంచిగా ఉంటాడండి, ఎవరిని ఏమనడు, మంచిగా ఉంటాడు. అదే నేను కాల్ చేసినాను, నేను ఆయన కాల్ చేసి ఎక్కడున్నావు అంటే ఇట్లా పని పైన పోతున్నా అని చెప్పినాడు. లకడీ కపుల్కి వెళ్తున్నా పవిత్ర పైన వాళ్ళ పిల్లలకి ఇన్సూరెన్స్ చేపేయడానికి అన్నాడు, అంతే. అదే లాస్ట్, ఇంకా అదే లాస్ట్ కాల్. ఒక పాప ఒక బాబు, వాళ్ళతో ఏం మాట్లాడలేదు, నాతో ఏం మాట్లాడలేదు. నేను కాల్ చేస్తే నీ మాట చెప్పినాడు, అంతే. అదే లాస్ట్, ఇంకేం చెప్పలేదు. ఆయన డిప్రెషన్, ఆ డిప్రెషన్కి వెళ్ళినందుకు ఇట్లా చేసేసుకున్నట్టున్నాడు. హాస్పిటల్కి వెళ్దామంటే రాలేదు, హాస్పిటల్కి వెళ్దాం ఎంత చెప్పినా ఎవరితో చెప్పించినా రాలేదు. మా ఫేస్ టు ఫేస్ రాలేదు ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత, అంతే. ఇంకా ఎన్ని రోజులు అవుతుంది? అదే యాక్సిడెంట్ అయినాక తెల్లారి ఆమెకి సండే రోజు యాక్సిడెంట్ అయింది కదా, మండే రోజు అయింది అనుకుంటా తను. అదంతా అయిన తర్వాత, అది అయిపోయిన తర్వాత ట్యూస్డే రోజు మార్నింగ్ వచ్చినాడు. వచ్చినాడు ఇంట్లో ఇంకా ఏం తినలేదు, ఏం లేదు, బలవంతంగా పెడితే అప్పుడు తిన్నాడు, అంతే. ఇంకా తెల్లారి మళ్ళీ ఇది ఇంక ఇదే. ఇంకా అట్లనే మాకు ఫేస్ టు ఫేస్ రాలేదు ఆయన, ఏం సరిగా మాట్లాడలేదు. ఫుల్ డిప్రెషన్, అదే డిప్రెషన్లో ఉన్నాడు. అదే తలకి దాకింది కదా, హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటే రాలేదు. మాట్లాడితే లైట్ లైట్గా అంటుండే కానీ అదే ఆమె ఫోటోని చూస్తూనుండే, ఆమె దాంట్లో డిప్రెషన్లోనే ఉండిపోయినాడు ఆయన. ఇంకా అంతే, ఇంకా